మీరు వీడియో చూసి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకుమార్ గ్యారేజ్ ఇలాక్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల, ఆ దేవుడి దయ వల్ల ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఇంట్లో పిల్లలు వంకాయ తినేదానికి ఇష్టపడట్లేదా? వంకాయ కూర అంటేనే అసహించుకుంటున్నారా? అయితే ఈరోజు మన గ్యారేజీలో వంకాయ తాలింపు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటెం పెద్దగా అవసరం లేదు. వంకాయ, ఉప్పు, కారం, పసుపు, నాలుగు తెల్లబాయలు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ వంకాయ తాలింపు పిల్లల నోటికి రుచికరంగా నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో అయితే చూసేయండి. వంకాయలు కట్ చేసుకునే ముందు ఇదిగో వేరే దబర్లో వాటర్ తీసుకొని ఇప్పుడు అందులోనే కొంచెం కల్లుపు వేసుకోండి. ఎందుకంటే వంకాయలు మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే కర్రీ నెక్కిద్ది. ఇలాగ ఉప్పు వేసుకుంటే ఏంటంటే కర్రీ నెక్కకుండా ఫ్రై బాగుంటుంది, మనం తినేదాన్ని కూడా బాగుంటుంది. ముందైతే మనం వంకాయలు కట్ చేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది, ఇప్పుడు ఇందులో కొన్ని తిరమాత గింజలు వేసుకుందాం. ఇదిగో తెల్లబాయి కూడా కచ్చా బచ్చిగా దంచుకున్నాను, ఇది కూడా వేసేద్దాం. ఇందులోనే చిటికి పసుపు కూడా అంటాం. ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ వంకాయ కూడా అందులో వేద్దాం. ముక్కలేంది సన్నగా లేవు, లావుగా ఉన్నాయి అనుకుంటున్నారా? అయినా పర్లేదు, ఊరకనే సెగ తగలగానే మగ్గిపోద్ది వంకాయ. మగ్గిన తర్వాత చూడండి, కొద్దిసేపు మగ్గనిద్దాం. మీకు కరుణ వస్తుంది వంకాయలు అని చెప్పాను కదా, మీరు వాటర్లో వేసుకోకుండా మామూలుగా కూరగాయలు కట్ చేసినట్టుగా వేరే ప్లేట్లో తీసుకుంటే కరుణ అంటే నల్లగా వచ్చేసింది వంకాయ. అదే కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని అందులో వంకాయలు వేసుకుంటే కట్ చేసుకున్న వంకాయలు కరుణ ముక్కలు నల్లగా రాకుండా తెల్లగా ఉంటాయి. వంకాయ ముక్కలు ఇదిగోండి, చూసారా ఇలా వస్తాయి వంకాయ ముక్కలు. వాటర్ లేకుండా మీరు పక్కన పెట్టుకుంటే కరుణ అంటే అది మీకు తెలియని వారి కోసం చెప్తున్నాను. చూడు మగ్గేసరికి ఎంత అయిందో చూడు. ఇందులో మసాలా కారం, మూడు స్పూన్లు వేసుకున్నా. ఏంటంటే కొంచెం మా కారం ఎక్కువే ఉండాలి, మీరు కారం తక్కువ తినమే తగ్గించుకోండి. మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాంగా, ఎందుకంటే వంకాయలో మగ్గిన తర్వాత తెలిసిద్ది మనకి, అందుకోసం చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి. ఇటు ఇటు బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు మగ్గనిద్దాం. వేడి వేడిగా వంకాయ ఫ్రై రెడీ, అదే వంకాయ తాలింపు. పిల్లలకి నోటికి రుచిగా ఉండే విధంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా తాలింపు తొందరగా అయిపోయింది. దీనికి కూడా పెద్దగా ఐటమ్ ఏం అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు, నాలుగు తెల్లబాయలు ఉంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోద్ది. ఇదొక స్టైలు. ఇంకో స్టైల్లో మసాలా ఇవన్నీ వేసుకొని నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో రోజు మన గ్యారేజ్లో మంచి కర్రీతో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవా మరి, బాయ్ ఫ్రెండ్స్. మమ్మీ నాకు అన్నయ్య పద అయితే వేస్తా.